కానీ మా ఊర్లో ఒకటి ఉందండి, చూశాను ప్రోగ్రామ్ ఏమైనా చేస్తారా అని అంటే ప్రశ్నిస్తే నగరం వారు మీ ఊరు వాళ్ళే చెప్పారు చేస్తామండి. కానీ ఈ విధంగా ఏ విధంగా అయితే గ్యారమీ షరీఫ్ చేస్తామో ఆ విధంగా అయితే చెయ్యము, కాస్త తక్కువగా మా యొక్క సంపాదన ప్రకారంగా మా యొక్క బడ్జెట్ ప్రకారంగా అయితే మేము చేసుకుంటామని తెలియజేశారు. కానీ అల్హమ్దులిల్లా ఏ విధంగా అయితే మీరు గ్యారమీ చేస్తున్నారో అదే విధంగా ఈ సంవత్సరం నుండి మీరు ప్రారంభం చేశారు. మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను అల్లా మీ యొక్క సంపాదనలో అదే విధంగా మీ ఇంట్లో ఇంకా ఎక్కువ బర్క చూపించాలి. మీరందరూ నన్ను ఆహ్వానించారు, నన్ను పిలిచారు, డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోతారు కాదండి. వచ్చే సంవత్సరం మీరు గ్యారమీ చేయండి, తప్పకుండా చేయండి. కానీ దానితో పాటు కాదర బలి వారి యొక్క ఉరుసు కూడా చేస్తా ఉండండి. ఇది మీ ఇష్టం, మీ చాయిస్. నన్ను పిలుస్తారో లేదంటే వేరే వాళ్ళని పిలుస్తారో అది మీకు చాయిస్. కానీ దీన్ని మాత్రం ఏ సంవత్సరం అయితే ప్రారంభం చేశారు 2023వ సంవత్సరం పైగా మొదటి నెల మీరు ప్రారంభం చేశారు అల్హమ్దులిల్లా, 2024వ సంవత్సరం కూడా దీనికి మీరు ప్రారంభం చేసిన పనిని ఆపకుండా కంటిన్యూగా చేస్తా ఉండండి అల్హమ్దులిల్లా. దీని యొక్క ఫలితాలు చాలా ఉంటాయి. नबी ने इस धरती पे कदम पत्थर भी कलमा पढ़ के मुसलमान हो, सुभान अल्लाह, बहुत माशाल्लाह, पत्थर भी कलमा पढ़ के मुसलमान हो गए. रंडी प्रसंगानी प्रारंभम चेसे मुंदु अंतिम दैव प्रवक्ता मानव महोपकारी मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम వారి ప్రేమలో మునిగి ప్రేమగా ఆప్యాయతగా ఒకసారి దురుద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదిన నబీనా వ మౌలానా ముహమ్మద్ బారిక వసల్లం సలాతు వసలామ అలైక యా రసూలల్లాహ్ సలాతు వసలామ అలైక యా హబీబల్లాహ్. ఎవరు కాదు మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశానికి చెందినవా ఇది మనందరికీ తెలుసు. సోదరులారా అదే విధంగా ఎవరి యొక్క ప్రేమలో అయితే మీరు ఇచ్చట హాజరయ్యారో హజ్రత్ ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలై వారు ఇంకా ఎవరో కాదు, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారు, ఎవరి ప్రేమలో అయితే మీరు లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనగా హోసియాజం షేక్ అబ్దుల్ ఖాదర్ జీలాని వారి యొక్క 5వ తరంలో పుట్టిన వాడు షేక్ అబ్దుల్ ఖాదర్ జీలాని వారి యొక్క 5వ తరంలో పుట్టిన వారే ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి. ఔసియాజం వారి యొక్క వంశానికి చెందిన వారు అది కూడా 5వ తరంలో పుట్టారు ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారు. సోదరుల సోదర మహాశివులారా ఈయన కూడా ఈయన యొక్క జీవితంలో ఎన్నో ఉన్నతమైన పనులు చేశారు. దానికన్నా మనం ముందు తెలుసుకుందాం మనం ఎవరిదైతే కల్మా చదువుతున్నామో అనగా మహాప్రీ తర్వాత మీ యొక్క మనసులో నేను ఖాదర్ వలీ రహమతుల్లా అలే వారి యొక్క ప్రేమని కూడా నింపుతాను. ఈ రోజు మనం అందరం హాజరయ్యాం తెలియజేసేవారు అదేమిటంటే అల్లా ఒక్కడు. అదే విధంగా మనం అందరం కల్మా మహాప్రవక్త వారిది చదవాలి. సోదరుల సోదరి మల్లారా మదీనా షరీఫ్, మదీనా షరీఫ్ నగరంలో దగ్గరలో ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊర్లో 8 సంవత్సరాలు ఒక బాలుడు నివసించేవాడు. ఎంత వయసు? కేవలం 8 సంవత్సరాల వయసు అతడిది. మదీనా షరీఫ్ దగ్గరలో అతడి యొక్క ఊరు. అతి తక్కువ వయసులోనే అతడి యొక్క తండ్రి మరణించాడు. 8 సంవత్సరాల వయసులోనే అతడు అనాథ అయిపోయాడు, తల్లి విధవా అయిపోయింది. వీరిద్దరూ కలిసి అతడి యొక్క బాబాయ్ వద్ద నివసించేవారు. అతడి యొక్క బాబాయ్ వీరిద్దరిని వారి యొక్క ఇంట్లో ఆశ్రమం ఇచ్చాడు. ఆ రోజుల్లో చట్టం ఏ విధంగా ఉండేదంటే ఒకవేళ భర్త చనిపోయినట్లయితే భర్త యొక్క ఆస్తి నుండి 1% కూడా తన భార్యకి దక్కేది కాదు. 1% కూడా తన భార్యకి దక్కేది కాదు, తన యొక్క సంపాదన నుండి కూడా 1% కూడా తన భార్యకి ఇచ్చేవారు కాదు.
ఆ రోజుల్లో చట్టాలు ఈ విధంగా ఉండేవి. అందుచేత ఎవరికి దక్కేది అని అంటే కన్న కుమారుడికి మాత్రమే దక్కేది. ఒకవేళ కన్న కూతురున్నా సరే ఒక్క శాతం కూడా ఇచ్చేవారు కాదు. సంపాదనైనా సరే ఆస్తి అయినా సరే వాట్ఎవర్ ఇట్ మే బి ఏమీ ఇచ్చేవారు కాదు. కేవలం కన్న కుమారుడికి మాత్రమే ఇచ్చేవారు. అతడి బాబా యొక్క మనసులో ఏం కోరిక ఉండేదో తెలుసా? వీరిద్దరిని నా ఇంట్లో పెట్టుకుంటాను, వీరిద్దరిని మంచిగా చూసుకుంటాను, నా అన్న యొక్క ఆస్తి నుండి సగం వాటా నేను తీసుకుంటాను. ఈ యొక్క కోరికతోనే వారిద్దరిని తన ఇంట్లో ఆశ్రమించాడు తన యొక్క బాబాయ్. సోదరులారా, సోదర మహాసేవులారా, దీని తర్వాత ఏం జరుగుతుందంటే అతడు ప్రతిరోజు 8 సంవత్సరాల బాలుడు ప్రతిరోజు పొద్దునే లేవగానే మేకలతో పాటు అడవికి వెళ్ళేవాడు. మేకలతో పాటు అడవికి వెళ్ళేవాడు. దాని తర్వాత ఆ మేకలు మేత తినేవి. అడవిలోనే ఉండేవాడు పొద్దు నుండి.